పెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల వారికి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో సమన్యాయం కోసం అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కుల వివక్ష వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువు తపస్సుగా భావించి చదువుకు కులం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి అంబేద్కర్ అని కొన్ని కోట్లాది మంది జనాలకు స్ఫూర్తిదాయకమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుట్టె ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీలు పులి రేణుకా సత్యం, వేర్పుల దేవస్వామి, వనజ, మేకల గణేష్, మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం, నాయకులు లింగంపల్లి అజయ్, ధర్మపురి శ్రీనివాస్, నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చందుర్తి మండల కేంద్రంలో బాబా సాహెబ్ గారి 130వ జయంతి సందర్భంగా మండల స్థాయి, విలేజ్ స్థాయి నుంచి వచ్చిన ప్రజలందరికీ మా ఈరోజు మేము ఇవాళ ఎంపీటీసీ ఇంతకుముందు నేను వార్డ్ నెంబరు అయినామంటే ఇవాళ ఈ బాబా సాహెబ్ గారి ఆలోచన విధానంగా అప్పుడు రాజ్యాంగము రాసిండు కాబట్టి ఇవాళ మా వాళ్ళు ఎంపీటీసీ అయ్యారు. నేను గతంలో వార్డ్ నెంబర్ కూడా అయినా ఏకగ్రీవంగా అందరికీ కృతజ్ఞతలు. పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా అందరూ వారిని ఈరోజు గుర్తు చేసుకోవడం నిజంగా ఓ పండగ వాతావరణంలాగా ఈరోజు ఎక్కడికక్కడ అన్ని గ్రామాల్లో జరుపుకున్న తీరు నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ గుడికి రాని సందర్భం బడికి రాని సందర్భంలో మన పూర్వీకులు చెప్పిన మాట మనకు తెలుసు. ఆ రోజు వారు చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి భవిష్యత్తు తరాలకు ఓ 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా మన పిల్లల భవిష్యత్తు తరాలను కూడా ఆలోచించి ఓ గొప్ప ఆలోచన విధానంతో రాజ్యాంగాన్ని రచించే తీరు మనందరికీ చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో అందరం పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మరొకసారి ఈ కార్యక్రమం బాగున్నటువంటి ఈ మండల అధ్యక్షులు కావచ్చు, ప్రభాకరణ కావచ్చు, పులిసాది అనేక మంది పెద్దలు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇస్తున్నాను. డిఫరెంట్ అభిప్రాయాలు వచ్చినప్పుడు వారందరినీ కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 21వ సంవత్సరం నిన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు ఇవ్వాలి, ఆ ఓటుకు ఒక విలువ ఉండాలని మనందరికీ కొట్లాడి పెట్టి ఇచ్చినటువంటి ఓటు, ఆ ఓటు ద్వారానే మనం ఇవాళ ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా దేశ ప్రధానులుగా ఎంపీలుగా ఎంపీడీ ఎమ్మెల్యేలుగా అయ్యేటువంటి అవకాశం మరి ఈరోజు మనకి కల్పించినటువంటి మహనీయుడు కాబట్టి కేవలం అంబేద్కర్ గారంటే మరి ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన అన్నటువంటి భావన ఉన్నది, కానీ మరి ఆ భావన సరైనది కాదు. అంబేద్కర్ చాలా మానవ హక్కుల కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ కార్యక్రమం నాతో పాల్పంచుకున్న అందరికీ కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు.